ఒక చిన్న వ్యాపారం చేసుకునే వాడి దగ్గర నుంచి ఒక బిజినెస్ చేసుకునే వాళ్ళ వాళ్ళు ప్రతి ఒక్కరు పాండమిక్లో సఫర్ అయ్యారు ఇన్ దేర్ ఓన్ లెవెల్ ఇన్ దేర్ ఓన్ కెపాసిటీ మనీ ఈజ్ లేక మనీ లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ వేరే లెవెల్లో ఉంటుంది ఐ నో ఇట్ బట్ ఒక విషయం చెప్పాను సార్ ఫ్రమ్ యువర్ ఓన్ పర్సనల్ లైఫ్ 25 years to 45 years మధ్యలో ఇట్స్ అ ఫ్రూట్ఫుల్ లైఫ్ అంటారు ఎవరికైనా దట్ ఈస్ ద టైమ్ వెన్ మీ కెరియర్ అయినా మీ లైఫ్ అయినా టర్న్ అయ్యే పాయింట్ స్టేజ్ బట్ అదే టైము మన ఫ్యామిలీ కూడా షుడ్ బి విత్ అస్ అంటే మన వైఫ్ కిడ్స్ సో దే ఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ చాలామంది కెరియర్స్ పెరుగుతున్న టైంలో ఆ సక్సెస్ ఎదుగుతున్న టైంలో దే టెన్ టు ఇగ్నోర్ ఫ్యామిలీస్ దే కాంట్ స్పెండ్ టైమ్ విత్ ద వైఫ్ అండ్ కిడ్స్ సో డూ యూ ఆల్సో గో త్రూ దట్ సేమ్ సిచ్యుయేషన్ అప్పుడు ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది అయ్యో ఐఎమ్ అనేబుల్ టు బీ అది వస్తూ ఉంటుంది ఎందుకంటే మనకు తెలియకుండానే మనకి ఒక 10-15 ఏళ్ళు వెళ్ళిపోతాయి సో నేను 2015లో డైరెక్టర్ అయ్యాను ఇట్స్ ఆల్మోస్ట్ 7th ఇయర్ అనుకుంటా సో నేను మీ పిల్లలు పుట్టారు పాప పెరిగింది 2013లోనే పాప పుట్టింది పాప ఆల్మోస్ట్ 9 ఇయర్స్ బుడ్డోడు మొన్న 2020లో పుట్టాడు వాడికి 2 ఏళ్ళు మనకు తెలియదు మనకి బిజీ లైఫ్లో ఒక 10 ఏళ్ళ తర్వాత రియలైజ్ అవుతాం అరే ఎక్కువ టైం స్పెండ్ చేయలేదని బట్ తప్పదు యూ హ్యావ్ టు రన్ మనం కూర్చుంటే మన మనకున్న మనం అంటే ఇక్కడ పరిగెత్తకపోతే మన మనల్ని ఎవరో ఒకరు ఇంకొకరు దాటేస్తారు ఇట్స్ లైక్ ఎ కాంపిటేటివ్ ఫీల్డ్ సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఫిల్మ్ ప్లాన్ చేయాలి ఆ స్క్రిప్టింగ్ చేయాలి ఎగ్జిక్యూట్ చేయాలి మళ్ళీ హిట్ కొట్టాలి ఆ హిట్ కోసం ఒక యుద్ధమే చేయాలి సో ఇట్స్ లైక్ ఎ ప్రాసెస్ దాన్ని మనం అంటే మనం వెన్ యు ఆర్ ఇన్ ద రింగ్ యూ హ్యావ్ టు ఫైట్ బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మీరు ఒక ఫ్యామిలీ మ్యాన్ అని అందరికీ తెలుసు అవును సో ఐ విల్ ట్రై టు మాక్స్ హౌ డు యు గివ్ దట్ క్వాలిటీ టైం క్వాలిటీ టైమ్ అంటే సాటర్డే సండే ఉందంటే ఐ ట్రై టు బీ ఇన్ ద హౌస్ అంతేనా సండే ఈవినింగ్స్ ఎప్పుడైనా ఎర్లీగా పని అయిపోతే వెళ్ళిపోతూ ఉంటాను ఇంకా షూటింగ్ ఉన్నప్పుడు ఇంపాసిబుల్ షూటింగ్ లేనప్పుడు ఐ విల్ మ్యాక్స్ ట్రై టు బీ ఇన్ ద హౌస్ ఆఫ్టర్ 7-8 వెళ్ళిపోయి కూర్చొని పిల్లలతో కొద్దిగా టైం స్పెండ్ చేయటం సినిమాలు ఫ్రైడే వస్తే అట్లీస్ట్ సినిమాకి వెళ్తే అట్లీస్ట్ అందరం కలిసి కాస్త టైం స్పెండ్ చేస్తుంటాం సినిమాలకు వెళ్ళటం ఏదో ఒకటి రెస్టారెంట్స్కి వెళ్ళటం సో అట్లా ఏదో ఒక వీకెండ్ను ఒక పని పెట్టుకున్నట్టు వెళ్ళిపోవాలి లేకపోతే ఆ టైం కూడా ఇవ్వలేము మనం